ఫ్రెండ్స్ ఈరోజు మనం పంజాబీ డ్రెస్ బ్యాక్ నెక్ రౌండ్ షేప్లోని ఎలా కటింగ్ చేసుకుని కుట్టుకోవాలనేది చూద్దామండి పేపర్ క్యాన్వాస్ యూజ్ చేసి అంటే బకరంతో డైరెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం నేనైతే బ్యాక్ సైడ్ డ్రెస్ని నేను ఆల్రెడీ కటింగ్ చేసి ఉంచానండి చూసారు కదా ఇది ఫోల్డింగ్లో ఉంది నేను ఈ డ్రెస్ని కటింగ్ చేసి ఉంచాను ఇప్పుడు మనం నెక్ని ఏ రకంగా కటింగ్ చేసుకుని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు రౌండ్ నెక్తో మనం స్టార్ట్ చేస్తే బాగుంటుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక రౌండ్ నెక్ని ముందు ట్రై చేయండి ఇది చూసా షోల్డర్ వచ్చేసి నేను ఆరు ఇంచులు తీసుకున్నానండి అది మీ సైజుని బట్టి మీరు డ్రెస్ కటింగ్ వస్తే కనుక ఆరు ఇంచులు ఏమో రౌండ్ తీసుకున్నాను అది మీ సైజుని పెట్టి మీరు తీసుకోండి ఇంచుమించులు ఎవరికైనా సరే ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇది నెక్ వచ్చేసి ఇప్పుడు కటింగ్ చేయకూడదండి ఎప్పుడు కూడా క్యాన్వాస్ ఉపయోగించినప్పుడు నెక్ కటింగ్ చేయకూడదు ఇది పేపర్ క్యాన్వాస్ అండి ఇది మీటర్ చప్పుడు మనకి దొరుకుతుంది ఈ వీడియో నేను అంత ముందే మీకు పోస్ట్ చేసి ఉన్నాను బొగ్రమంలోనే ఉన్న వెరైటీస్ గురించి అది ఒకసారి చూడండి డౌట్స్ ఉంటాయి కనుక అందులోంచి నేను ఒక కొద్దిగా చిన్న పీస్ తీసుకున్నాను ఇలా ఫోల్డింగ్ చేసి ఒక చిన్న పీస్ నేను తీసుకున్నాను ఈ బకరం కూడా మీకు పేపర్ క్యాన్వాస్ అంటే ఇస్తారండి లేదంటే పేపర్ బుకరం అన్నా సరే మీకు ఇస్తారు ఇది ఇరవై రూపాయల మీటర్తో సర దొరుకుతుంది పది ఇంచీలు ఏమో పొడవుని నాలుగున్నర ఇంచీలు ఫోల్డింగ్తో నాలుగున్నర వెడల్పు తీసుకున్నాను ఇప్పుడు మనం నెక్ చూసుకుందాం ఇక్కడ షోల్డర్ మన నెక్ వెడల్పు ఇక్కడ పెట్టుకోవాలి అంటే ఫోల్డింగ్ ఇది మీ వైపు ఉంచుకోవాలి పేపర్ క్యాన్వాస్ని మనం నెక్ ఇక్కడ పెట్టుకోవాలి అయితే రెండు ఇంచులు కానీ లేదా రెండున్నర ఇంచులు కానీ మ్యాక్సిమం పెట్టుకుంటారు నేను రెండున్నర ఇంచులకి నెక్ పెడితే పెడుతున్నాను ఎవరికైనా సరే రెండున్నర ఇంచీలు అయినా సరే చాలా అందంగా రౌండ్గా తిరిగి వస్తుందండి రెండున్నర ఇంచులకి నేను వెడలు పెట్టాను పొడవ వచ్చేసి నేను ఎనిమిది ఇంచీలు పెడుతున్నాను ఈ పొడవు మీకు నెక్కు ఎంత కావాలంటే అంత మీరు పెట్టుకోవచ్చు మ్యాక్సిమం ఆరు నుంచి మీరు ఎనిమిది వరకు మీ ఇష్టం ఎంత అంటే డీప్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు నేను ఎనిమిది ఇంచీలు పెడుతున్నాను మనం ఎప్పుడూ కూడా పైన రెండున్నర ఇంచీలు పెట్టామంటే ఆరు ఇంచు కలిపి మూడు ఇంచులకి మనం కింద వెడల్పు మనం పెట్టుకోవాలి అప్పుడే రౌండ్ అందంగా తిరుగుతుంది ఒకవేళ పైన రెండు పెట్టారనుకోండి కింద రెండున్నర పెట్టండి పైన రెండున్నర పెడితే కింద మూడు పెట్టండి ఈ రకంగా మరి ఆ రెండు వెడల్పు కింద పెంచుకోవాలి అప్పుడు ఈ రెండు మార్కింగ్లకి ఇలా కలిపేస్తే మీకు ఇలాగ ఎల్ షేప్లోని లైన్ వస్తుంది ఇలా కిందకి లైన్ తీసారనుకోండి ఇలా పైకి తీస్తే ఒకలాగా పైకి తీస్తే ఈ రకంగా వస్తుంది కింద నుంచి రౌండ్ తీస్తే ఇలా వెడల్పుగా వస్తుంది మీకు ఇలా రౌండ్గా ఇలా చిన్నగా కావాలనుకుంటే పై నుంచి ఇలా కొద్దిగా రౌండ్ తీయండి ఇలా కావాలి కింద కింద కల్లా కావాలంటే ఇలా తీసుకోవాలి నేను ఇప్పుడు ఈ రకంగా తీసుకున్నాను రౌండ్ వెడల్పుగా వస్తేనే బాగుంటుంది కార్నర్ నేను చూసుకుంటే ఆరు ఇంచ్ గ్యాప్ ఉందండి ఇక్కడ రౌండ్ తిప్పిన తర్వాత మనకి ఆరు ఇంచ్ గ్యాప్ వచ్చింది ఇప్పుడు మనం మనకు రౌండ్ షేప్ వచ్చేసింది కదా ఇప్పుడు అవుట్లైన్ తీసుకుందాం ఇది ఒక ఇంచ్ వెడల్పుని ఈ రకంగా మధ్య మధ్యలోనే ఒక్కొక్క డాట్స్ పెట్టుకుంటే మీకు ఆ రౌండ్ ఏ రకంగా ఉన్నదో అదే రకంగా మీకు అవుట్లైన్ వచ్చేస్తుంది ఈ అవుట్లైన్ ఈ గీసిన ఈ మధ్యలో అవుట్లైన్కి ఈ లైన్కి ఉన్న మధ్యలో బుక్రం ఉంది చూడండి అది లోపల వైపు వెళ్ళిపోద్ది అనమాట ఫస్ట్ మనం గీసిన లైనే మెయిన్ డిజైన్ మనకి ఇప్పుడు అవుట్లైన్ని కటింగ్ చేసుకుందాం జాగ్రత్తగా చూడండి అవుట్ లైన్ని నమ్మది మీరు ఎలా అయితే మీరు మార్కింగ్ చేసుకున్నారో అదే రకంగా మీరు కటింగ్ చేసేసుకోండి ఈ తర్వాత మరి లోపల వైపు ఉన్న ఈ లైన్ కూడా మీరు కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు కటింగ్ చేస్తున్న లైనే మీకు నెక్ డిజైన్ అనమాట ఇప్పుడు ఈ రకంగా కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం డ్రెస్ కటింగ్ చేసుకోగా మిగిలిన క్లాత్ని మనం పేస్ట్ చేసుకోవాలి ఈ డ్రెస్ కటింగ్ అవగా మనకి మిగిలిన క్లాతుల మీదే మనం పేస్ట్ చేసుకోవాలి కాబట్టి ఐరన్ చేసుకోవాలి ఇది చూసారు కదా క్లాత్ వెడల్పు నాకు తక్కువగా ఉంది పొడవైతే చాలా ఎక్కువగా ఉంది కానీ మిగిలింది కానీ ఈ వెడల్పు నాకు తక్కువ ఉంది అప్పుడు ఈ క్లాత్ని కట్ చేసి ఈ క్లాత్ని ఇటువైపు ఇలా పెట్టుకుని మనం జాయింట్ చేసుకున్న తర్వాత చూసారు కదా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి సైడ్స్లో పొడవుగా క్లాత్ మిగులుతుంది డ్రెస్ కటింగ్ చేసిన తర్వాత అట్ని ఇలా అడ్జస్ట్ చేసుకుని మనం పెట్టుకోవాలి మీకు ఇది కూడా కరెక్ట్గా మీకు కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా మీ నెక్ మీరు కటింగ్ చేసుకోవచ్చు చేసుకునే వీలుగా నేను అన్ని వివరంగా చెప్తున్నానండి ఇప్పుడు ఈ రకంగా మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు పీసుల్ని ఫస్ట్ జాయింట్ చేసేసుకోవాలి మిషన్ మీద ఈ చూసారు కదా ఈ రెండు వైపులు సమానంగా ఉంది కాబట్టి ఇక్కడ మనం జాయింట్ చేసేసుకుందాం నేను మిషన్ మీద జాయింట్ చేసేసి తీసుకొస్తానండి చూసారు కదా నేను మిషన్ మీద జాయింట్ చేసేసి తీసి పెట్టాను ఇటువైపు లైన్గా కటింగ్ చేసుకోండి ఏదో ఒకవైపు మీరు లైన్గా ఉండాలి ఇలా అన్న మీరు పేస్ట్ చేసుకోవచ్చు ఇలాగన్నా చేసుకోవచ్చు మీ క్లాత్ని వీళ్ళని పెట్టి మీరు పెట్టుకోండి మనం ఈ రకంగా పెట్టుకుందాం పైన లైన్కి కరెక్ట్గా నెక్ ఉండేటట్టుగా అంచులు ఉండేటట్టుగా చూసుకుని మీరు ఈ లోపల వైపునే ఒక మార్కింగ్ పెట్టుకోండి మీకు ఈ పద్ధతి మీకు అయితే ఈ రకంగా మీరు చేసుకుంటే వెడల్పులు తేడా రాదు అక్కడి నుంచి ఐదు ఇంచులకి నేను మార్కింగ్ పెడుతున్నాను మనం రెండున్నర ఇంచీలు వెడల్పు పెట్టుకున్నాం కదండి రెండున్నర రెండున్నర విడదీసేటప్పటికి ఐదు ఇంచీలు అవుతుంది ఆ ఐదు ఇంచీలు గ్యాప్ మధ్యలో ఉండాలన్నమాట ఈ లైన్ నుంచి ఆ లైన్కి ఆ తర్వాత ఫస్ట్ పైన పైనే ఇలా ఐరన్ చేసాం అనుకోండి కదలకుండా ఇంకా స్టిక్ అయిపోద్ది అప్పుడు కిందన మీరు ఇష్టం మీకు నచ్చినట్టుగా మీరు ఐరన్ చేసుకోవచ్చు ఈ పేపర్ క్యాన్వాస్ ఐరన్ చేసేటప్పుడు ఒక చిన్న జాగ్రత్తని ఎక్కువగా హీట్ ఉండకూడదు అలాగని చెప్పేసి తక్కువ హీట్ ఉండకూడదు మీడియంలో పెట్టి నెమ్మదిగా ఇలాగ మీరు పెట్టి ఫాస్ట్గా తిప్పి ఐరన్ చేసేసుకోవాలి ఎక్కువసేపు అలా ఉంచినా సరే మీకు ముడుచుకుపోయే అవకాశం ఉంటుంది ఈ రకంగా మీరు ఐరన్ చేసేసుకోండి జాగ్రత్తగా అంటే మనకి లోపల మీకు ఐదు ఇంచులు ఉండాలన్నమాట షోల్డర్ దగ్గర ఇప్పుడు రౌండ్ కట్టింగ్ చేసేసుకోవాలి ఒక అర సరే వదిలి అవుట్లైన్కి ఈ రకంగా మీరు క్లాత్ని కట్టింగ్ చేసేసుకుని ఉంచుకోవాలి చూసారు కదా నేను ఏ రకంగా కటింగ్ చేశాను మనకి బుకరం బయటన అవుట్లైన్కి ఒక హాఫ్ ఇంచ్ అన్న సరే మీరు ఉంచుకోవాలి ఇప్పుడు మిషన్ మీద ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఈ ఇంచ్ ఎందుకు ఉంచామంటే ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడం కోసం అని చెప్పేసి మనకి బుకరం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నెమ్మదిగా ఫోల్డ్ చేసుకుంటూ పైనుంచి కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి ఇది మీకు ముడతలు వచ్చినా సరే లోపల వైపు పర్లేదండి క్లాత్ రౌండ్ తిప్పేటప్పుడు చిన్న ఫోల్డింగ్ వచ్చినా సరే మీరు ఫోల్డింగ్ పెట్టేసి బుకరం మీదకి ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకోండి ఇది ఎందుకంటే మీరు లోపల వైపుకి కనిపించదండి ఇది లోప మనం కుట్టుకున్న తర్వాత ఇది లోపల వైపుకి వెళ్ళిపోద్ది కాబట్టి మీకు ఏమీ తెలియదు అందుకని చిన్న ఫోల్డింగ్ వచ్చినా పర్లేదు రౌండ్ తిరిగినప్పుడు ఇలా కట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు లోపల వైపు లైన్ని సమానంగా చూసుకోవాలండి ఈ బయట వైపు అంచుల్ని కాదు లోపల అంచుల్ని కరెక్ట్గా సమానంగా పట్టుకుని మధ్యలో కట్ పెట్టుకోవాలి చూడండి ఒకసారి ఈ లోపల వైపు అంచుల్ని సమానంగా చూసుకోవాలి ఇదే మన నెక్ ఎందుకంటే అవుట్ లైన్ మీరు ఎగుడు దిగుడు కటింగ్ చేసినా సరే మనకి అది ఇబ్బంది ఉండదు అనమాట అలా కొలుచుకున్నారంటే ఇబ్బంది అయిపోద్ది లోపల లైన్లే కొలుచుకోవాలి ఇప్పుడు డ్రెస్కి మధ్యలోనే షోల్డర్ దగ్గర మధ్యలో డ్రెస్ కట్టింగ్ కట్ చేసి ఉంచాం కదా కట్ పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా షోల్డర్కి మధ్యలోనే ఒక కట్ పెట్టుకుని ఆ కట్ నుంచి ఈ కట్ ఈ మధ్యలో కట్ కలిసేటట్టు పెట్టుకోవాలి ఫస్ట్ మనం ఒక లైన్ గీసేసుకుందాం మీకు కనిపించడం కోసం అని చెప్పేసి నేను మధ్యలోకి ఒక లైన్ గీసాను అప్పుడు ఈ కట్ ఈ టక్స్ని ఆ టక్స్ని కలిపి కరెక్ట్గా పెట్టుకోవాలి చూసారు కదా సెంటర్లోకి ఇది రావాలి మనం స్కెచ్తో గీసిన తర్వాత సెంటర్ కనిపిస్తుంది చూడండి కింద అది సెంట్రల్ పాయింట్కి రావాలి ఆ తర్వాత సైడ్ నుంచి ఒక రెండు పిన్నులు పెట్టేసుకుంటే కనుక మీకు కదలకుండా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీకు బాగా స్టిచ్చింగ్ అలవాటు అయి ఉంటే కనుక ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా స్టార్ట్ చేసి రౌండ్గా కుట్టేసుకోవచ్చు బుకరం మీద కుట్టకూడదు అలాగని చెప్పేసి దూరంగానే కుట్టకూడదు బుకరం అంచె ఎలాగైతే ఉందో అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట దాని తర్వాత ఇప్పుడు మధ్యలోకి ఈ మధ్యలో ఉన్న టక్స్ దగ్గర నుంచి ఇలా సెంటర్లోకి మధ్యలోకి ఇలా ఇదొక పద్ధతి అండి ఇదైతే ఎక్కడ కూడా మీకు ఈ కుట్టు అయితే అవసరం లేదు కానీ ఇది సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ మధ్యలో కరెక్ట్గా కుట్టు వేసుకున్నారనుకోండి బుకరం వరకు ఇలా కుట్టు వేసుకుని సూది కింద ఉంచుకొని ఇలా తిప్పుకొని ఈ సైడ్ నుంచి ఇలా కుట్టుకొని బయటికి సూది తెచ్చేసుకోవాలి ఈ పద్ధతి అయితే కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మీకు మధ్యలో కుట్టు వేయడం వల్ల అటు ఇటు కదలదు క్లాత్ మీకు అస్సలు నెక్ అనేది అటు ఇటు ఎగుడు దిగుడు వచ్చే ఛాన్సే లేదన్నమాట ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి అలవాటు చేసుకోండి ఇప్పుడు మనకి ఇటువైపు కుట్టు లేదు కాబట్టి ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసి ఇలా కుట్టు వేసేసుకుంటూ వచ్చేద్దాం కుట్టు వేసేటప్పుడు జాగ్రత్తగా తిప్పండి ఎక్కువగా తిప్పిన తిప్పాల్సిన అవసరం లేదు అయినా సరే మీరు పిన్నిలు పెట్టుకున్నారు కాబట్టి మీకు ఏం కాదు ఇంతవరకు కుట్టు అయిపోయింది కానీ ఒక్కసారి మళ్ళీ వేసుకుంటూ వచ్చేయండి మిషన్ మధ్యలో తీసే కన్నా ఇలా రౌండ్గా ఒక కుట్టు వేసుకుని వచ్చేస్తే ఈజీగా అయిపోద్ది ఇబ్బంది పడకుండా ఇప్పుడు సూదులు తీసేసి కుట్టు తర్వాత ఒక అరించన్న వదిలేసి మనం ఈ క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి మనం రైట్ సైడ్ వైపు డ్రెస్కి ఈ బుకరం పీస్ని పెట్టామని రైట్ సైడ్ వైపు పెట్టాం కాబట్టి కటింగ్ రెండు అంటే డ్రెస్ క్లాత్ మనం ఇప్పుడు అటాచ్ చేసిన బుక్రంతో ఉన్న క్లాత్ కూడా కటింగ్ అయిపోయింది ఇప్పుడు చిన్న 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 కటింగ్లు పెట్టేసుకోవాలి కుట్టు వరకు కట్ వెళ్ళకూడదు ఆ తర్వాత దీన్ని రివర్స్ ఇలా చేసేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకునే తర్వాత మీరు ఇక్కడ కుట్టు వేసేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే కనుక కుట్టు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలాగ అంచంట కానీ నేను అంచంట ఒక పాదం ఖర్చుని కుట్టు వేసుకుంటే కనుక మీరు వాష్ చేసుకున్నప్పుడు కూడా మెడ దగ్గర మనకి ముడతలు రాకుండా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా ఇలాగ ఒక పాదం ఖర్చుతో కుట్టు వేస్తాను ఈ కుట్టు మీకు నచ్చిన నచ్చకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఫోల్డ్ చేసేసుకుని వెనక నుంచి మీరు హెమ్మింగ్ చేసేసుకోవచ్చు చేతికుట్లు ఇప్పుడు మిషన్ మీద నుంచి ఇలాగా ఇది కూడా చూపిస్తున్నానండి మిషన్ మీద నుంచి ఇలాగా ఒక పాదం ఖర్చుతో మీరు రౌండ్గానే కుట్టు వేసేసుకోవాలి ఈ కుట్టు ఎప్పుడు కూడా ఒకే లెవెల్లోని వేసుకుంటూ వస్తే కనుక నెక్ అందంగా కనిపిస్తుంది ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర వెడల్పుగా మీరు వేయకూడదు ఒకే లెవెల్లోని ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ నెక్ తయారైపోయిందండి మనం బ్యాక్ సైడ్ని చేతికుట్లు వేసుకుంటే సరిపోద్ది మీరు చూసారు కదా ఇలా సూది సూదిదారంతో చక్కగా చేతికుట్లు వేసేసుకోండి ఇలా ఈజీగా మీరు ఏ షేప్ అయినా సరే నెక్ మీరు తయారు చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి